తో భూమిని ఆక్రమిస్తున్నట్లు కొంతమంది చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని గొర్ల అప్పారావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పెందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 255లో తాను తన కుటుంబ సభ్యులు కలిసి 75 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అది అవాస్తవమన్నారు. తన ఆధీనంలో కేవలం 25 సెంట్ల భూమి మాత్రమే మా పూర్వీకుల నుంచి సక్రమించిందని అన్నారు. ఈ మామిడి తోట ఇది అంతా వేసుకొని పెంచుకొని ఇక్కడే మేము నివసిస్తాము, ఇక్కడే ఉన్నామండి. గవర్నమెంట్ వారు మాకు పట్టా మంజూరు చేశారు. మంజూరు చేసి కొంత అయిన తర్వాత ఎంఆర్ గారు ఈ మధ్యకాలంలో వచ్చి మాకు మిల్లు ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసిన తర్వాత ఏమొచ్చి మేము ఏటేటి ఉన్నది అని మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏముందో ప్రొడ్యూస్ చేయమని అడిగారండి. అడిగితే మేము ఎంఆర్ఓస్కి రిటర్న్గా మేము ఇచ్చామండి. అన్నీ పేపర్స్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఒక నోటీస్ ఇచ్చారండి మాకు. ఆ నోటీస్ ఇచ్చి మీరు దాని మీద నుంచి తొలగిపోండి అని చెప్పారు. తొలగిపోండి అని చెప్పి నోటీస్ ఇచ్చిన తొలగిపోండి అని నోటీస్ ఇచ్చి చెప్పిన తర్వాత మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. హైకోర్టు వారు మాకు ఇచ్చిన 5 సెంట్ల పట్టాక మేరకు మాకు ఇక్కడ ఉండమని చెప్పింది. ఇది హైకోర్టు పరిధిలో ఉందండి, కోర్టు కేసులో ఉంది. ఇదే మేము నన్ను ఇచ్చిన దానికి ఎవరో మా మీద ఆరోపణలు చేస్తే మీరు వస్తే మీకు ఇందు మూలంగా తెలియపరుచుకుంటున్నాం. ఖాళీ చేసి నోటీసులు ఎంఆర్ఓస్ నుంచి ఏమైనా వచ్చాయండి? ఎంఆర్ఓస్ గారు నోటీస్ ఇచ్చారండి ఖాళీ చేయమని. అంటే తొలిగిపోమ్మని మరి ఖాళీ అంటే తొలిగిపోమ్మని ఇచ్చారు. ఇస్తే మేము మా దగ్గర ఉన్న పేపర్స్ అడిగారు. పేపర్స్ అడిగితే అన్నీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అది మాకు ఎటువంటి మళ్ళీ మాకు చెప్పలేదు. చెప్పతే మేము మాకు ఇచ్చిన నోటీసు పరిధిలోనే టైంలోనే మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళడం జరిగితే హైకోర్టులో మాకు ఇక్కడ ఉండండి మీరు అని చెప్పి వచ్చిందండి. వచ్చి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మాకు కలిపి ఒక వాళ్ళు ఏదైతే ఇచ్చారో కోర్టు నుంచి ఆ పేపర్స్ మా కాళ్ళకి పంపిస్తున్న మాకు కూడా ఒకటి ఇచ్చారండి. అప్పటి నుంచి మేము ఎలా ఉన్నామండి. నిన్న ఏమొచ్చి ఈ రకంగా అంటే మాకు మీరు ఇప్పుడు వచ్చి అడిగితే దానికి వివరణ మేము చెప్పుకున్నాం. ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చారండి ఖాళీ చేయమని, అయితే తొలగిపోమని.